మరి ఇలాంటి దేవాలయాన్ని దర్శించిన భక్తులు జన్మ ధన్యమండి. మరి క్యూ లైన్ లో వచ్చిన భక్తులకి స్వామివారి దివ్య దర్శనం. కోదార్ నుంచి వచ్చాం. కోదార్ నుంచి వచ్చాం. ఫస్ట్ టైం వచ్చారా? సెకండ్ టైం ఇది. మరి ఖమ్మం నుంచి వచ్చాం. ముదిగొండ. ముదిగొండ ఖమ్మం జిల్లా. చాలా అద్భుతం. అసలుకి క్యూ లైన్ చాలా ఉంది. అందరూ జై శ్రీరామ్. మనమైతే మళ్ళీ ఎరవర గ్రామానికి అయితే వెళ్తున్నాం. 5వ తారీఖు 6వ నెల 2023 శుక్రవారం ఇది ఆలయాన్ని చేరుకునవలసిన మెయిన్ మెయిన్ సిటీలు వచ్చేసి విజయవాడ హైవే రూట్లో సూర్యాపేట, సూర్యాపేట నుంచి కోదాడ మండలం ఎర్రవర గ్రామం. ఇవి మెయిన్గా అన్నమాట. మనం కోదాడ నుంచి ఆటో తీసుకొని రావచ్చు, లేదనుకుంటే మన వెహికల్స్ కార్ ఏదన్నా కూడా ఎర్రవరం గ్రామం ఇప్పుడు మొత్తం ఫేమస్ అయిందన్నమాట. ప్రతి శుక్రవారం అయితే అన్నదాన కార్యక్రమాలు జరుగుతుంటాయి. మన యూట్యూబ్ ఛానల్లో అప్లోడ్ అయ్యే ప్రతి టెంపుల్కి సంబంధించి లొకేషన్ లింకు డిస్క్రిప్షన్లో ఉంటుంది. కోదాడ నుంచి వచ్చినాం. కోదాడ నుంచి వచ్చినాం. ఫస్ట్ టైం వచ్చారా? సెకండ్ టైం ఇది. సెకండ్ టైం. ఏమన్నా కోరుకున్నారా? లేదా ఉన్నాయన్న మొక్కులు ఉన్నాయి. తీరాలనే వచ్చినాం. అంతా ఒకటి ఖమ్మం. మరి ఖమ్మం నుంచి వచ్చాడు. దేవుడు దర్శనం మంచిగానే అందిందని మంచిగా ఈసారి మళ్ళీ ఏదన్నా దేవుని దర్శనం మంచిగానే అందింది. ఈ కొత్తగా మేము ఇదే ఫస్ట్ రావటం. మాకు అనుకున్న కోరికలు తీర్చి మళ్ళీ అమ్మటి వస్తామని మొక్కున్నాం. ఇక్కడ దర్శనం అని అన్నీ అయ్యడం మంచిగానే జరిగింది. మంచిగానే జరిగింది. ముదిగొండ. మాది కోదాడ మండలం నల్లమండగూడెం అన్న. కోదాడ మండలం నల్లమండగూడెం. 20 కిలోమీటర్ ఫస్ట్ టైం అన్న. చాలా అద్భుతంగా ఉంది. 2.5 గంటలు వెయిట్ చేసి దర్శనం తీసుకున్నాం. కాళ్ళు కూడా కొద్ది కూడా కాళ్ళు లేదు. కాళ్ళు అల్లుపు అనిపించలేదు. ఏం అనిపించలేదు. మహా అద్భుతం అండి. చాలా అద్భుతం. అస్సలకి క్యూ లైన్ చాలా ఉందండి. అల్లుపు అనేది అనిపించలేదండి. మాకు చాలా అద్భుతంగా ఉంది. ఇప్పుడు ఈ భక్తుల మాట అయితే విన్నారు కదా, చూడండి అక్కడ జనాలు భక్తులు ఎంతమంది ఉన్నారు. ఈ దగ్గరున్న ప్రాంతాల నుంచే కాకుండా మచిలీపట్నము, విజయనగరము, తిరుపతి, బెంగళూరు, వేరే వేరే దూర ప్రాంతాల నుంచి కూడా, పొరుగు రాష్ట్రాల నుంచి కూడా జనాలు అయితే స్వామివారి దర్శనానికి అయితే వస్తున్నారు. చూస్తున్నారు కదా చాలామంది అయితే మండు టెండెట్లో పిల్లలు పెద్దోళ్ళు అందరూ క్యూ లైన్లు అయితే ఉన్నారు స్వామివారి దర్శనం కోసము. వారు వారి కోరికలు నెరవేరుతున్నాయి కాబట్టి అందరూ కూడా చాలామంది రద్దీగా అయితే ఉన్నారు. ప్రతి శుక్రవారం రోజు రోజుకు అన్నదాన కార్యక్రమం పెరుగుతుంది. 18 క్వింటాలు అయితే అన్నదానం జరిగిందంట. ఆలయ కమిటీ ఊరు పెద్దలతో మనం మాట్లాడే ప్రయత్నం చేద్దాం. నరసింహ, జయదే నరసింహ. బోళ్ళగుట్ట బాల ఉగ్రహేశ్వర స్వామిని. ఇది కోదాడ మండలం ఎర్రవరం గ్రామం అండి. ఈ స్వయంయుక్త బాల ఉగ్రహేశ్వర స్వామి 2002 మార్చి 1వ తారీఖు నాడు సోమవారం వైకుంఠం నుంచి సాక్షాత్తు ఈ దోళ్ళగుట్ట క్షేత్రానికి రావడం జరిగింది. ఇది ఒకప్పుడు మనుషులు తిరిగే ప్రసేది గుత్త ప్రాంతం. ఇది అడవిలాగా ఉంటుంది. అటువంటి అడవి ప్రాంతంలో ఈ సోమవారం వైకుంఠం నుంచి రావడం జరిగింది. ఈ విషయాన్ని కొత్తూరులో మా ఊరు అమ్మాయి, ఒక నాగమణి అమ్మాయి, ఆ అమ్మాయి ఒంటి మీదకి 2 నెలల మంచి వచ్చి, స్వామివారిని నేను ఇక్కడ తెలుస్తున్నాను, మీరు గ్రామ పెద్దలకి తెలియపరచడం జరిగింది. ఆ స్వామి 2 నెలలు చెప్పినా ఎవరు నమ్మలేదండి గ్రామ పెద్దలు. మరి 2-3 సార్లు పెద్దలను పిలిపించడం కూడా జరిగింది. ఆ స్వామి చూపించలేకపోయింది. అలా కాదు స్వామి, నువ్వు ఉన్నా అంటున్నావు, మాకు నిదర్శనం చూపించలేకపోతున్నావు. మరి నువ్వు నిదర్శనం చూపించాలంటే ఒక బాలుడు ఒంటి మీదకి వచ్చి మీరు నిదర్శనం చూపించాలంటే ఆ గురుకుల పాఠశాలలో చదువుకునే బాలుడు ఒంటి మీద పోవడం జరిగింది. ఆ బాబు వచ్చి ఈ దేవాలయంలో నేను లక్ష్మీనారసింహుణ్ణి, ఉగ్రనారసింహుణ్ణి బాలరూపంలో కూడా ఉన్నాను, వైకుంఠ వాసుని, వైకుంఠం నుంచి వచ్చాను, నేను ఇక్కడ కొలువై ఉన్నాను, సాక్షాత్తు నేను కొలువై ఉన్నానని చెప్పి మీ అందరికీ దర్శనమిస్తాను, ఇది 2032 నాటికి మంచి పుణ్యక్షేత్రం చేస్తానని చెప్పి ఆ బాలుడు వాక్కుల్లో చెప్పడం జరిగింది. మరి స్వామి, నువ్వు మాటల్లో చెప్పడం కాదు, మాకు మీ దర్శన భాగ్యాన్ని ప్రసాదించాలని చెప్పి మీకు కోరడం జరిగింది. వెంటనే ఆ బాలుడు తెల్లారి రోజున మరి ఊళ్ళో వాళ్ళని ఒక 100 బిందెలతో నీళ్లు తెచ్చుకొచ్చి ఆ నీళ్లు పంపించి ఆ పుట్టం తవ్వి ఆ బాలుడు ఆ స్వామివారి నారసింహుడి నామాలు చూపించడం, శాంతరూపాన్ని, తర్వాత ఉగ్రరూపాన్ని చూపించడం జరిగింది. ఆ తర్వాత ఆ స్వామివారు దర్శనం అలా ఇవ్వడం అయింది. ఆ తర్వాత ఇంకొక బాలుడు హైదరాబాద్లో ఉంటాడు, ఆ బాలుడి మీద ఒంటి మీద కూడొచ్చి
నేను బాల రూపంలో కొలువై ఉన్నా అని చెప్పి ఆ బాలుడి రోడ్డు మీద పోతే ఆ బాలుడు కూడా నైట్ నైట్ రావడం జరిగింది. వచ్చి ఆ స్వామి బాల రూపాన్ని చూపించడం జరిగిందండి. మరి ఆ రోజు నుంచి ఈ రోజు వరకు అంటే ఒక 9 నెలల కాలంలో ఆ రోజు మరి భక్తుల సంఖ్య 1000 మంది నుంచి స్టార్ట్ అయ్యి ఇయాల 30000 నుంచి 35000 వరకు భక్తుల సంఖ్య పెరగడం జరిగింది. ఈ రోజు శుక్రవారం వచ్చేసి 32వ శుక్రవారం అండి. దగ్గర దగ్గర ఒక 30000 మంది భక్తులు రావడం జరిగింది. మరి మార్చి 20వ తారీఖు నుంచి కూడా నిత్యాన్నదాన కార్యక్రమం మొదలుపెట్టినామండి. మరి గతంలో ప్రతి శుక్రవారం మొదలుపెట్టి భోజనాలు పెట్టేవాళ్ళం. మరి మార్చి 22వ తారీఖు నుంచి నిత్యాన్నదాన కార్యక్రమం కూడా చేయడం జరిగిందండి. ఫస్ట్ మరి 20 కేజీల రైస్తో మొదలైన ఈ యొక్క అన్నదాన కార్యక్రమం ఈరోజు 15 క్వింటాల రైస్ వరకు మరి పెంచడం జరిగిందండి. మరి భక్తుల తాగిడి కూడా అధికంగా ఉంది. మరి ఇక్కడ ఉన్న సౌకర్యాలు కూడా మరి ల్యాండ్ తక్కువగా ఉండడం వల్ల కొంత భక్తులకు ఇబ్బంది కలిగినా ఈ స్వామివారి మహిమల వల్ల ఇక్కడికి వచ్చి ఎంత ఓపెక్గానో దర్శించడం జరుగుతుందండి. అలాగే ఇక్కడికి వచ్చిన భక్తులకు స్వామివారు మరి సంతానం లేని వారికి సంతానం ఇవ్వడమే కాకుండా మరి కాళ్ళు చేతులు లేని వారికి కాళ్ళు చేతులు ఇవ్వడం మరియు మాటలు లేని వారికి మాటలు ఇవ్వడం విశేషంగా జరుగుతుందండి. మరి అధికంగా భక్తులు మరి సంతానం లేని వారు మాటలు లేని వారు మరి ఎక్కువ శాతం వికలాంగులు రావడం జరుగుతుందండి. వారి కోరికలన్నీ తీర్తనాయని చెప్తున్నారు. భక్తులు చాలా విశ్వాసంగా ఈ స్వామివారిని కలవటం మరి ఈ స్వామివారు 8 నెలల కాలంలోనే ఇంత గొప్పగా ఎదగటం అనేది గొప్ప విశేషం అండి. చాలా మహిమగల దేవుడు. మరి ఇలాంటి దేవాలయాన్ని దర్శించిన భక్తులు జన్మధన్యం అండి. మరి ఇంకా ముందు ముందు రోజుల్లో భక్తుల తాకిడి ఎక్కువ అవుతుంది కాబట్టి దేవాలయం కొంచెం మరి మేము కమిటీ వారు ఇక్కడ ఏర్పాటు చేయాల్సిన అవసరం ఉంది. మేము మరి ఈ మధ్య స్టార్ట్ చేశామండి. ఒక 8 బాత్రూములు 8 లెట్రిన్లు కట్టడానికి వాటి నిర్మాణం జరుగుతుంది. అలాగే భక్తుల సౌకర్యార్థం మరి అక్కడ ఒక రేకు షెడ్డు తయారు చేయడం జరిగిందండి. అదే కాకుండా కొద్దిగా క్యూ లైన్లు వాటికి కావాల్సిన రేకు షెడ్లు కూడా ఏర్పాటు చేసుకోవాల్సిన అవసరం ఉంది. మరి ఈ విధంగా దేవాలయాన్ని డెవలప్ చేసుకుంటూ పోతున్నామండి. జై నరసింహ, జై జై నరసింహ. ఆలయ కమిటీ అయితే చెప్పేది విన్నారు కదా మీరండి. అయితే వాళ్ళు కూడా అనుకోలేదంట ఇంత పెద్ద ఎత్తున భక్తాదులు వస్తారని కూడా. వీళ్ళైతే చాలా ఆనందం అయితే స్వామివారి దర్శించుకొని హ్యాపీగా అయితే ఇంటికి వెళ్తున్నారు. పెద్ద సంఖ్యలో అయితే అన్నదాన కార్యక్రమాలు అయితే జరుగుతున్నాయి. చాలా మంది కొన్ని వేల మంది అయితే అన్నదాన ప్రసాదాలు అయితే స్వీకరిస్తున్నారు. ఆలయ కమిటీ వాళ్ళే ఆశ్చర్యపోతున్నారు అనమాట. స్వామి అందరినీ భక్తులను రప్పించుకుంటున్నాడు అనమాట. మీరు ఏదైనా సమస్యలను పరిష్కారంగా అడగాలనుకుంటే 12/6/2023 ఈ శుక్రవారం అయితే స్వామి అందుబాటులో అయితే ఉంటాడు. ఓన్లీ శుక్రవారం మాత్రమే స్వామివారు మన ప్రశ్నలకు సమాధానం అయితే చెప్తాడు. మిగతా రోజులు మనం స్వామివారు అక్కడున్న స్వామివారు దర్శించుకొని రావచ్చు. మనము పండు స్వామి ఇల్లు దాటి స్వామివారి దగ్గరికి గుట్ట దగ్గరికి అయితే వెళ్తామన్నమాట. అక్కడ ఎవరైనా చెప్తారు. ఓన్లీ శుక్రవారం మాత్రమే ఉంటుంది. మిగతా సమయంలో కూడా అన్నదాన కార్యక్రమాలు దర్శనాలు అయితే ఉంటుంది. అడగాల ప్రశ్నలు అవి ఏదైనా సమస్యలు కానీ తెలుసుకోవాలంటే ఓన్లీ శుక్రవారం మాత్రమే గమనించగలరు. ఆలయ నిర్మాణం అప్డేటు మన ఛానల్లో అయితే వస్తుంది, చూస్తుండండి. ఇలాంటి వీడియోల కోసం సురేష్ శర్మ టెంపుల్ బ్లాగ్ యూట్యూబ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. జై శ్రీరామ్, జై హింద్.